सो हाई स्टूडेंट्स, सो वेलकम टू माई ानल टेक्निकल स्टार तेलंगाणा ऑफिशियल. स्टूडेंट्स, मेरे मैं ानल्लो फस्ट टाइम विजिटे, सो प्लीज़ मैं ानल सब्सक्राइब सपोर्टी एंकं इलां मैं मोटिवेशन प्ले जेन्यून वीडियो मेरे अंदर कंट मुझे चूडा की. सो मैं कंप्यूटर क्लास ानल लिंक इन डिस्क्रिपन इच्छा, अलागे फैक्स चूडम इष्टे दाने लिंक डिस्क्रिपन इच्छा. सोस चेकअटी रेने सूपर वीडियो वस्ताई इंटू सिस्टम ने फैक्स चूड़ो इंट्रस्ट वाल बटी बट सिस्टम चैनल उंदी एंड फैक्स चैनल उंदी. सो प्लीज वेली दानिकि सपोर्ट चेयंडी, अंदुलो चाला कंटेंट उंदी. ओके, सो इप्पुडु अनेदि टापिक लकु वेल्तानु. इंटर्मीडियट रिजल्ट गुरिंचि चाला मंदि अडुगुतुन्नारु, एंदुकु 15 डेस् लेट अवुतुंदनि चाला मंदि अडुगुतुन्नारु. अदि इस्ता, सो इवाल Q&A पेट्टना, मी ओक कामेंट अनेदि रीड चेद्दाम अनेसि. सो पर्टिक्युलर गा కొన్ని కామెంట్స్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాను, దీనికి పార్ట్ 2 మళ్ళా రేపు తీసుకొస్తాను. ఓకే, సో ఫస్ట్ కామెంట్ అనేది పికప్ చేస్తున్నాను, చూడండి. సురేష్ గారు కామెంట్ చేశారంటే ఏం చేశారంటే, హాయ్ అన్న, ఇంకా సప్లీ రిజల్ట్ రాలేదు కానీ మనం డిగ్రీ అడ్మిషన్ తీసుకొచ్చా అన్నయ్య. తీసుకోలేము. ఓకే, కంపల్సరీ ఇంటర్ మేమో పాస్ మేమో అనేది కంపల్సరీ కావాలి. ఇంటర్ టీఎస్ డోస్లో అప్లై చేసుకోవాలంటే, ఎందుకంటే అక్కడ ఆర్టికి నంబర్ అడుగుతారు. ఇన్ కేస్ మీకు అనేది తీసుకున్నా, ఇప్పుడు మీకు అలాట్మెంట్ ఉంటుంది, కాలేజ్ అలాట్మెంట్. సో అప్పుడు అక్కడ మీరు, సో కాలేజ్ అలాట్మెంట్ అయినాక మీరు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాలేజ్లో. సో మీరు అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఇంటర్ మేమో లేకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. సో టెన్షన్ పడకండి, టోస్ట్కి టైం ఉంటుంది, డేట్ ఎక్స్టెండ్ అవుతాయి, అది దాని గురించి టెన్షన్ వదిలేయండి సురేష్ గారు. ఓకే, సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిషోర్ వడగం గారు కామెంట్ చేశారు, అన్న రేపు ఎల్లుండి బంద్ అన్న స్కూల్ అండ్ కాలేజ్. సో బంద్ అనేది ఇక్కడ మాత్రం ఇక్కడ లేదు, ఇన్ కేస్ అటు సైడ్ ఉండొచ్చు, ఎందుకంటే చాలా అనేది టాక్ వస్తుంది బంద్ అనేసి. సో డోంట్ వరీ, కింద నా వాట్సాప్ నంబర్ ఉంది, నేను అనేది కనుక్కొని మీకు చెప్తాను, నాకు మెసేజ్ చేయండి. ఓకే, సో సమీర్ రాక్స్, టీఎస్ డోస్ట్ అయిపోతుంది గా బ్రో, సో టెన్షన్ తీసుకోకండి సమీర్, అభి టైమ్ హెడ్ టీఎస్ డోస్ట్కి వెళ్ళి అభి డేట్ ఎక్స్టెండ్ ఓటే. ఓవరాల్ 3 ఫేసెస్ రైతే, అభి ఫస్ట్ ఫేజ్ ఎండ్ ఓ గ్యా, సెకండ్ ఫేజ్ చల్తా, థర్డ్ ఫేజ్ బి రైతా, ఉస్మే బి ఆప్కో సీట్ అలాట్మెంట్ రైతే, అందులో కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. టెన్షన్ పడకండి, టీఎస్ డోస్ టైం అయిపోతుందని చాలామంది అడుగుతున్నారు, సో టెన్షన్ పడకన్నా. ఓకే, సో నెక్స్ట్ కామెంట్ పికప్ చేసుకుందాం. నితిన్ గేమ్ ప్లే వీడియోస్ గేమింగ్ గారు కామెంట్ చేశారు, ఏం చేశారంటే, అన్న 10th రిజల్ట్స్ ఎప్పుడన్నా ప్లీజ్ వీడియో చేయన్నా ప్లీజ్. ఓకే, 10th రిజల్ట్స్ పైన నేను వీడియో తీసుకొస్తాను, 10th బోర్డ్కి ఒకసారి మెయిల్ చేసి చూస్తాను. ఇన్ కేస్ మీకు అనేది జెన్యున్గా నాకు అనేది వాళ్ళు రిప్లై ఇస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు అనేది రిజల్ట్ గురించి ఇంటిమేషన్ చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ కామెంట్ చేశారు ఉమేష్ యాదవ్ పాయవుల గారు, మీరు ఇలాంటి వీడియోస్ అనేది పెట్టాలి అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అనేది ఇలానే నాకు సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజేష్ సుధల గారు చేశారు, హాయ్ బ్రో. హాయ్ రాజేష్. సో నెక్స్ట్ కామెంట్ పికప్ చేసుకుందాం, మన అడ్మిన్, ఓకే, మన ఛానల్ మోడరేటర్, మన అడ్మిన్ అనమాట. సో సారీ వరుణ్, నైస్ కంటెంట్ అని చెప్పారు. సో థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్, అప్రిషియేట్ ఇట్. సో మన అడ్మిన్ అనమాట, నా వాట్సాప్ నెంబర్ కింద ఉంది. సో వరుణ్ అనేది మీకు హెల్ప్ చేస్తారు, ఇంజనీరింగ్ కానివ్వండి, ఇంకోటి ఫార్మసీ స్టూడెంట్ బైపీసీ వాళ్ళు కూడా. సో చాలామంది బైపీసీకి పట్టించుకుంటలేరు అని చెప్తున్నారు, బైపీసీకి నేను డెఫినెట్గా పట్టించుకుంటాను. ఓకే, సో ప్లీజ్ ఆగన్నాను, కొద్దిగానే నేను బిజీ ఉన్నాను. ఒక్కసారి అనేది నేను సక్సెస్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ పడుతుంది, నా మిషన్ అనేది ఒకటి ఉంది దాన్ని సక్సెస్ చేయడానికి. సో అప్పటి నుంచి డైలీగా అవైలబుల్ ఉంటాను మీకు. ఓకేనా, సో బైపీసీ వాళ్ళు కూడా ఎంసెట్ వీడియోస్ నేను తీసుకొస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి దేవవ దివ్య గారు చేశారు, అన్న నేను కౌన్సిలింగ్కి అప్లై చేశా అన్న, కానీ రిజల్ట్స్ ఇంకా 15 డేస్ అంటున్నారు అని చెప్తున్నారు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం కాదమ్మా, ప్రాబ్లం ఏం కాదు. కౌన్సిలింగ్కి అప్లై చేసిన 15 డేస్ తర్వాత రిజల్ట్ ఉంటుంది, బట్ మీరు అనేది కొద్దిగా ఆగేది ఉండే, ఎందుకంటే కౌన్సిలింగ్కి అప్లై చేస్తే ఇప్పుడు అనేది మీకు ఇన్ కేస్ అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్ లేకుంటే ప్రాబ్లం అవుతుంది. ఏం కాదు, అయినా కూడా మీకు అనేది 15 డేస్ తర్వాత రిజల్ట్స్ ఉంటే ఓవరాల్గా 3 ఫేసెస్ ఉంటాయి, అందులో కూడా గవర్నమెంట్కు తెలుసు కదా మీరు అనేది వెళ్తుంది కౌన్సిలింగ్కి. సో మీకు అనేది త్వరగా సర్టిఫికేట్స్ ఇవ్వాలనేసి టెన్షన్ తీసుకోకండి. ఓకే, మీరు టెన్షన్లో అనేది ఏదో ఒకటి ఫిల్ చేసి మళ్ళీ మీరు రిజెక్ట్ అయ్యి ఆడికి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ ఇంటికి వస్తే అది పెద్ద టైం వేస్ట్ అనమాట. కొద్దిగా ఆగండి, రిజల్ట్స్ వచ్చేదాకా మ్యాక్సిమం సెప్టెంబర్ 1st వీక్కి రావచ్చు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ కామెంట్ అనేది ఇప్పుడు నేను పికప్ చేసుకుంటాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టు నైట్ ట్రెండ్ గారు కామెంట్ చేశారు, సెప్టెంబర్ 9 లాస్ట్ కదా అన్న డోస్ట్కి, లాస్ట్ కానీ తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది టు నైట్ ట్రెండ్. ఓకే, డోంట్ వరీ. సో నెక్స్ట్ కామెంట్ అనేది పికప్ చేసుకుంటాం, చాలా కామెంట్స్ వచ్చాయి, ఓవరాల్గా 5000 కామెంట్స్ ఉంటాయి. ఫ్రెష్ కామెంట్స్ అనేది నేను రిసీవ్ చేసుకుంటున్నాను స్టూడెంట్ దగ్గర నుంచి వెళ్ళి. సో ప్లీజ్ నాన్న ఏమనుకోకండి. ఏఆర్ ఫిజికల్ గారు కామెంట్ చేశారు, ఏం చేశారంటే, ఎస్ఎస్సి రిజల్ట్స్ ఎప్పుడు సార్? సో ప్లీజ్ కొద్దిగా టైం ఇవ్వండి, నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు జానీ గారు కామెంట్ చేశారు, @143, సార్
ఏపీ వాళ్ళు టీఎస్ డోస్కు అప్లై చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఏం కాదు, ఓకేనా? అండ్ ఇంకోటి వచ్చేసి రచ్చా మల్ల శ్రావణి గారు, అసలు హెడేక్ వస్తుంది, అక్కడ ఏం అర్థం కావడం లేదు, రిజల్ట్స్ ఏంటో, ఈ స్టడీస్ ఏంటో. అవునమ్మా, చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నారు శ్రావణి గారు, సో ప్లీజ్ టెన్షన్ తీసుకోకండి అమ్మా, త్వరగా అనేది మీకు రిజల్ట్ అనేది రావాలని కోరుకుంటున్నా. బట్ ఇంకా కరెక్షన్స్ అనేవి చేస్తున్నారంట, ఇంకా 29th ఈ మంత్ ఎండ్కి కరెక్షన్స్ అయితే ఇక మనకు రిజల్ట్స్ రానికి మాత్రం డెఫినెట్లీగా చూడండి, కరెక్ట్గా చెప్తా, September 9th ఈ ఫస్ట్ వీక్లో ఎండింగ్లో మ్యాక్సిమం రిజల్ట్ అనేది రావచ్చు, ఓకేనా? అండ్ ఇంకోటి వచ్చేసి ద అథెస్టిక్ వరల్డ్, ఐ హోప్ హైకి 25th అందర్ రిజల్ట్స్ ఆరి, ఇన్నో ఇంపాసిబుల్ 25th అందర్ నై ఆ సక్తే, ఓకేనా? సో ఠాగూర్ చౌహాన్ గారు కామెంట్ చేశారు, లవ్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఠాగూర్ గారు, ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి కీర్తన గారు కామెంట్ చేశారు, అన్నయ్య ఎంసెట్ 2022 ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్లకు స్లాట్ బుక్ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి, కానీ అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్లకు ఎప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవుతాయి అన్నయ్య? ఈ కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ డేట్స్ అందరికీ సేమ్ కాదా అన్నయ్య? కొంచెం డీటెయిల్గా చెప్పండి అన్నయ్య. చూడండి అమ్మా, స్లాట్ బుకింగ్ అనేది ప్రస్తుతం అనేది మనకు ఎంసెట్ బీటెక్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి అవుతున్నాయి, బైపీసీ వాళ్ళకి సెకండ్ స్ట్రీమ్లో ఉంటాయి, ఓకే. సో వాళ్ళకి అనేది స్టార్ట్ అవుతాయి, మీరు అనేది టెన్షన్ తీసుకోకండి, నెక్స్ట్ వీక్ మ్యాక్సిమం స్టార్ట్ కావచ్చు, ఓకే. సో మీరు అనేది టెన్షన్ తీసుకోకండి, అగ్రికల్చర్ అండ్ నెక్స్ట్ వేరే కోర్సెస్ ఫార్మసీ ఫార్మటీ వీళ్ళకి మెడికల్ కోర్సెస్ వాళ్ళకు కూడా స్టార్ట్ అవుతాయి, స్టార్ట్ అవ్వగానే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను వీడియో రూపంలో, ఓకే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీ ఉండండి, ఓకే. సో ఇవి నాన్న ఇవాటి కామెంట్స్, చాలా కామెంట్స్ అనేది తీసుకున్నాను, దీనికి పార్ట్ 2 అనేది మళ్ళీ తీసుకొస్తాను, చాలా కామెంట్స్ ఉన్నాయి, ఓవరాల్గా 3 పార్ట్స్ వస్తాయి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ తెలియజేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. ఫ్యాక్స్ ఛానల్ ఉంది కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కంప్యూటర్ ఛానల్ ఉంది కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్, జయ భారత్, వందే మాతరం.